హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేకప్ కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. मरी जंगमय बेटी पोई गुल्ल शीकर भय मर नईरा उठपो वाकना अलगदूते नरसिंहपुर दाड़ी एन कदा तरीम डबना वाड़े नाक आईवे अति कमल बुटा सीर पूल भक्त ना बेट कान पट्टी भार्य पड़ता भक्त गुरु बिड गुरी तरी दान पट्टी ना पेर पिता बुद्ध पट पंच नी पे वारे अवतलवाड़क अंदमेना गोपाल की राकना इधर भार्य भरत चूड़ा बेटी अय्या जंगमय्या Oh,
బిడ్డ బెల్లవని కార్యాలు చల్లవన్నాయి అయ్యా దంగవయ్య నా రాజ్యం అడిగిన వా తండ్రి నా దేశం అడిగిన కష్టం వచ్చినప్పుడు నలుగురు చెప్పుకోవాలంటారయ్యా ధనం ఉంటే దాచుకోవాలి రోగం వస్తేనే డాక్టర్ ఉంచుకోవాలి అయ్యా నాది ఇక్కడికి దగ్గర ఉన్నది తండ్రి నందనగిరి నవరమేలే నా భర్త నందనగిరి మహారాజు నా పేరు లలితారాణి మాకు ఏంటంటే మా ఇంట్లో పిండి తీరున్నది బంగారం అంటే బాణి సై తిరుగుతుంది గొల్లెళ్ళు గోపురాలు మచ్చలు మాన్యలు మాకున్నాయి తండ్రి మాకు ఎన్ని ఉండి ఎందుకే నాయనో అయ్యా మాకు ఎన్ని ఉండి ఎందుకు నాయనా ఎక్కడ బంగారం తెరుచుకొని తలాపులు పెట్టుకొని పండుకుంటే ఆత్మరాత్రి లేచి అమ్మని పిలవది బాబాని పిలవది తండ్రి మాకు అటువంటి కొడుకులు బిడ్డలు కావాలని నా భర్త తీసుకొని పూజల గంట బయలుదేరి వచ్చిన అయ్యా మునిగని గుండా లేదు ఆ
ఇవాళ నరసింగపూర్ ఉండే బాయిలో నల్లగొండ చూడైతాండు ఇక మాసులు అంటే చెప్తాడు సింగులు పట్టు అంటాడు ఎప్పుడైతే గట్లేదాడు సింగులే పడతా నేను సింగుల పడతాయి ఉన్నా సింగుల పడలేయి సింగుల పడవే చేసి కింద పడతాది బిడ్డ కోడ బండారు కొడితే ఈవులే ఊర బండి చేస్తా అరే ఇతర పరం ఇతర పరం నీ పిల్లని గుళ్ళే తీసుకుపోయి గుళ్ళిస్తా చెప్పులే కాదు బిడ్డ ఒక్క మాట రెండు అర్థాలు ఉంటే నీ బాగా చెప్తాను ఉంటాది ఒక్క మాట రెండు అర్థాలు ఉంటాయి ఇంటికారు అమ్మవైతు బయటకు వస్తాను అమ్మవైతివి ఇంటికారనేమో పత్తి కల పోతున్నావు గడ్డి కుప్పలు అర్థమైతుంది పత్తి గింజలు పెట్టబోతున్నావు పత్తి గింజలు అంది అర్థమైతుంది కత్తీర పోతున్నావు పత్తి దాడి అర్థమైతుంది మిరపతో తీరబోతున్నావు మిరపకాయ దాడి అర్థమైతుంది పొలం మొయ్యబోతున్నావు మొయ్య అర్థమైతుంది తెల్లారంగలేసి దొడ్డి పోతున్నావు గడ్డ లెక్స్ అట్లా కాదే గడ్డ రోజు గడ్డి ఎవడ ఇక్కపోతాడు ఎవడు ఇక్కపోతాడు అని ఏ పక్కకి ఇక్కపోతాడు అని చూస్తానా అట్ల చూస్తానవా ఓహోనే ఇట్లా అనుకోవాడికి అట్లా కాదయ్యా ఆయన అట్లా ఎందుకు అంటాడు అంటే ఎద్దు నమ్మి సార్ వేయాలి పెళ్ళాను నమ్మి సంసారం వేయాలి రా బాడు కావు అంటారు రేపు రాత్రికి నా మోకాలు నీ మొక్కలు ఎట్లా పోరిస్తావురా ఎక్కువ దక్క మాట్లాడినా అండ వెచ్చి కొడతా ఏడ పడతా అన్న పొట్ట పడితే ఎక్కడ మెత్తలు దొరుకుతా గాన్న పొట్ట పడితే నీ మీద మన వచ్చే నోట్లో పెట్టక ముక్కలు పెట్టి ఉంటది అయితే గట్ల గట్లన్నా మంచిదేనా షేర్ కొడతానా వాడంటున్నా తీయగానే వాడతాను అయితే గట్ల ఎందుకు అంటాను అంటే నరమారు ఊరికి అనే దిష్టి కన్ను కట్టుబోతుని కంటే కన్ను దిష్టి పెద్దదాట ఆయన నా అంగడంతో చూస్తే పలం అరిగిపోతుందాట అందుకొరకే నేను గుడెలుగా పోమ్మంటాను నన్ను గుళ్ళకు తీసుకుపోయి గుళ్ళే గుళ్ళే ఇస్తాడు ఆట గుళ్ళే తీసుకుపోయి ఇస్తాడా గుళ్ళ తీసుకుపోయి గట్లనా ముచ్చట పెట్ట నువ్వు చూసుకుంటూ కిటికీలకి పట్టుమన్నాడు కాళ్ళు దగ్గర పెట్టి చేతులు జోడి కాకపోతే కన్ను పోయి పిట్టు మరి పక్కన బిడ్డ పరాలు రెండు బిడ్డ తీకలు పురు మరి ఇద్దరు కొడుకు ఇద్దరు కవల పిల్లగాళ్ళు ముందరే కన్న తల్లి అంగిన వంద పరమోడి గట్టంగా అప్పట్టు కొట్టువంటే వాళ్ళు సప్పట్టు కొడుతాండ్రా సప్పట్టు కొట్టే కాలమే సర్వనాశనం అవుతాం అయినా సప్పట్టు ఎందుకు కొడతారు
సపట్ కొట్టే కాలమే ఓయ్ కరోనా యాటి 3 సంవత్సరాల వట్టి యాటింత యాటింత సత్యనాశనం అయిపోతాందురా ఎట్లా అయితాంది ఆ ఎట్లా అయితాంది ఈ కదలగాడేలని సపట్ కొట్టేవాడు సపట్ కొడతారా ఓయ్ పొద్దంత శేనల్ల శలకల్ల పనులు చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత బందీరుడే ఆల్చం ఇంట్లో పనిగా ఆ సాయంత్రం 6:30 అయిన అనుకో 6:30 అయిన అంటే టీవీ కాడ కూర్చున్నది అంటే ఓ మొగిలి రేకులు ఈ తారాతులు రైలు పరమడికెళ్ళే బస్సు మిస్ అమ్మా తుసమ్మా కోడలా కోడలా కొడుకు పిల్లవాడు కోడలు కొడుకు పిల్ల కాకుండా మంది పిల్ల అవుతుందా మనసు మమత ముద్ద మందారం అగ్ని సాక్షి రాజుగారి కూతురు రంగయ్య పదాలు అత్తారింటికి దారెల్లి కోయిలమ్మ స్వాద చినుకులు బావయ్యో అవున రంగం వదనమ్మ కార్తి కదీపం मरचिपोतापटे सपाटे को रोगनोल पड़ता अंदे सपाटे सपाटे करोना दुटक भयार की सपाटी को भक्ति के सपाटी को सपाटी को मुद्दे सपाटी को तल्ली चूड़ा सलमोड़ कट्टुकोनी भवन बेटी होदावा संबर पड़क सतोष पड़कूस Yeah।
వచ్చనా ముందరికి వచ్చినప్పుడు దాసుల్ని ఎరిగి రేవి భార్య భర్తలకి ఎదురున్న వచ్చనా మంగళహారతులు ఇచ్చనే రామోయి భవనాలు నింపిండు భవనాలు నింపినప్పుడు ఆ రాజు వెనకనేవి మరి భర్తను దగ్గర పిలిచింది నాను కత్తిరు బంది ఎట్టి ఇన్ని రోజుల పొద్దు అయితుమ్మది నీకు వంట శాఖలు తయారు చేస్తున్నా అన్నది కత్తిరు ఎట్టుకెళ్లి పొమ్మని భర్తకు వాటవంటి నలగాయ కూరల పిండి తయారు చేసిందమ్మా